నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడుపాయల వనదుర్గా మాత కుష్మండదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసన్పల్లి గ్రామంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్ర ఆలయంలో ఒకటైన నవదుర్గా ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నాలుగవ రోజు శ్రీ కుష్మండదేవి అలంకరణలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. రాజగోపురంలో ఏర్పాటు చేసిన ఉత్సవ విగ్రహానికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆలయ ఈవో సారా శ్రీనివాస్ తెలిపారు. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం. ఈ దేవస్థానంలో మొన్నటి నుంచి 17వ తారీఖు నుంచి నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా ప్రారంభమైనాయి. అమ్మవారి దగ్గర మంచి నీళ్ల ప్రవాహంతో అమ్మవారి పాదాలు కడుక్కొని మంచి ప్రవహిస్తున్న గంగామ్మ తల్లి అమ్మవారి పాదాలు కడిగి మరీ వెళ్ళింది. ఈ రోజే కొద్దిగా వాటర్ గిట తగ్గినాయి కాబట్టి ఇక్కడ అమ్మవారి గర్భగుళ్ళో గిట మొత్తం క్లీన్ చేస్తున్నాము. దసరాకు అందరికీ అమ్మవారి దర్శనం ఇద్దామని చూస్తున్నాము. ఇక వాటర్ రాకుంటే మాత్రం దసరా అందరికీ దర్శనాలు ఇస్తాము. మరియు ఈరోజు మా అమ్మవారి అవతారం లలితా త్రిపుర సుందరీదేవి అవతారం ఇచ్చుకున్నది. ఈరోజు కూడా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి అమ్మవారిని కొలుచుకుంటున్నారు. అంతేకాకుండా వచ్చిన భక్తుల గిట మేము శానిటైజర్ పెట్టుకుంటూ కోవిడ్ నిబంధనలుగా థర్మల్ మీటర్ చేసుకుంటూ డిస్టెన్స్తోని వాళ్ళందరికీ పూజలు చేయిస్తున్నాము. భక్తుల గిట మాకు అందరు సహకరించాలని ఈ ద్వారా కోరుచున్నాము.